Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీపై వల్లమాలిన ప్రేమ, విష్ణు కుమార్ రాజుకు బీజేపీ తాఖీదు. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. 2024 ఎన్నికల పొత్తులపై ఇప్పుడు ఏపీలో చర్చ సాగుతోంది. టీడీపీ జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న సమయంలో బీజేపీ కూడా కలుస్తుందనే వాదన వినిపిస్తోంది. దీనికి సంబంధించిన వ్యాఖ్యలు చేసిన కారణంగా ఇప్పుడు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి విష్ణు కుమార్ రాజుకు ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. పొత్తులపై స్థాయిని మరచి మాట్లాడినందుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో విష్ణు కుమార్ రాజు నెక్స్ట్ స్టెప్ కీలకం కానుంది. ఏపీలో కొంతమంది నేతలు పదే పదే టీడీపీతో పొత్తు అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు తాజాగా ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ పొత్తుల గురించి ప్రస్తావన చేశారు. నోటీసు ఇచ్చిన బీజేపీ నాయకత్వం సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బీజేపీకి ఏపీలో ఒక్క సీటు రాదని విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యానించినట్లుగా ప్రచారం సాగింది. దీనిపైన పార్టీ వివరణ కోరగా పూర్తి సమాచారం ఆధారాలతో ఆయన వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో తాజాగా నోటీసు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక పొత్తుల అంశంలో స్థాయిని మరచి మాట్లాడినందుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించామని ఆ నోటీసులో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. విష్ణు కుమార్ రాజు మరోసారి ఏపీలో జనసేన టీడీపీతో కలిసి బీజేపీ పొత్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నారనే అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడి టీడీపీలో చేరే సమయంలో గుంటూరు వెళ్లి ఆయన కలిశారు. పార్టీని వీడిన వ్యక్తి వద్దకు వెళ్లి కలవడంతో బీజేపీ చర్చకు దారితీసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై కన్నా చేసిన వ్యాఖ్యలతో ఆ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. విష్ణు కుమార్ రాజు కొంతకాలంగా టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారనే వాదన ఉంది. టీడీపీలో అధికారికంగా చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యలపైన వివరణ కోరినట్లు సమాచారం. 2014 ఎన్నికలలో బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా విష్ణు కుమార్ రాజు విశాఖ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సభలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరించారు. బీజేపీ వాయిస్ బలంగా వినిపించిన విష్ణు కుమార్ రాజు ఈ మధ్యకాలంలో టీడీపీకి అనుకూలంగా తన వాయిస్ వినిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పైన కొన్ని సందర్భాలలో విమర్శలు, మరికొన్ని సమయాలలో ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు విష్ణు కుమార్ రాజుకు పార్టీ నోటీసులు ఇచ్చిన వ్యవహారం చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపైన బీజేపీ నేతలు విష్ణు కుమార్ రాజు అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇక విష్ణు కుమార్ రాజు ప్రచారం సాగుతున్నట్లుగా టీడీపీలోకి ఎంట్రీ ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.